తూర్పు గోదావరి జిల్లా కిల్లంపూడి మండలం వేలంక గ్రామంలో జగనన్న కాలనీలో లబ్ధిదారులు అట్టహాసంగా గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. గృహ నిర్మాణ శాఖ ఏఈ మదీనా భాష ఆధ్వర్యంలో తహసీల్దార్ సత్యనారాయణరాజు, ఎంపీడీఓ బి హరికృష్ణ, హౌసింగ్ మండల స్పెషల్ ఆఫీసర్ కృష్ణ అర్జున్రావు, సెక్రటరీ శ్యామలాదేవి అధికారుల బృందంతో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తహసీల్దార్, ఎంపీడీఓ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు వెలుగు కార్యక్రమం ద్వారా ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున మంజూరైన రుణాన్ని వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దోమల గంగాధర్, అడబాల శ్రీను, నీలగిరి చిట్టిబాబు, బేతల భాస్కర్రావు, వీరబాబు, దోమల కృష్ణ జడ్, శెట్టి నాగేశ్వరరావు, సర్పంచ్ రాయుడు బాబురావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మనకి నిరుపేదలందరికీ, పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాదు, 5 ఇళ్ళలో ఇల్లు కూడా కట్టివ్వాలి, ఇల్లు గృహప్రవేశం కూడా మీరు అందరూ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మెగా గ్రౌండింగ్ వేళ 1, 3, 4 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో గవర్నమెంట్ ఇచ్చే 180,000తో పాటుగా అదనంగా ఈరోజు 71 మందికి 50,000 రూపాయలు చూసిన మీకు రుణం ఇవ్వబడుతుంది. అది జాగ్రత్తగా తట్టుకుంటే ఎటువంటి వడ్డీ లేకుండా వడ్డీ తిరిగి ప్రభుత్వం ఇస్తుంది. ఇది 50,000 రూపాయలు వడ్డీ లేకుండా కట్టుకోవాలి. అదేవిధంగా మీరు జాగ్రత్తగా ఇళ్ళన్నీ స్టార్ట్ చేసుకుంటే ఇంకా అవసరమైతే ఇంకా 100,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీటిని ఉపయోగించుకోండి. ఎవరైనా సరే ఇల్లు కట్టిన తర్వాత కట్టుకుందనేది నాకు సరిపోవని చెప్పి మీరు ఆగిపోతే మాత్రం ఆ ప్లాట్లు వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఇంకా వెయిట్ చేస్తున్నారు మాకు కావాలని చెప్పి. మీకు తర్వాత ఎక్కడో చోట ఇవ్వటం జరుగుతుంది, ఎప్పుడైనా చెప్పలేదు. ఇప్పుడైతే మీరు కంపల్సరీగా 6 నెలల్లో పూర్తయిపోవాలి. మీకు కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన అధికారులందరూ చేస్తారు మీకు. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని లోకల్ లీడర్స్ కూడా చాలా చక్కగా ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ సహాయ సహకారాలతో మీరు చక్కగా కట్టుకోండి. మిగతా సహాయ సహకారాలను గవర్నమెంట్ చేస్తుంది. మీరంతా కూడా త్వరలో గృహప్రవేశానికి మేము మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఈరోజున లబ్ధిదారులందరూ కేటాయించిన సమయంలో పునాది తీసుకుని గృహ నిర్మాణానికి సంస్కృతులు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వారు ఇస్తున్న రాయితీలన్నీ చెప్పి వాళ్ళని మరింత తొందరగా ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్మాణం చేపట్టాలని కూడా ప్రతి వాళ్ళని కోరడం జరిగింది. 100% ఈ కార్యక్రమంలో లబ్ధిదారులందరూ గృహ నిర్మాణం చేపట్టడానికి ముందుగా వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రభుత్వం వారు అదేవిధంగా జగన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు మీరు ఇస్తున్న రాయితీల గురించి కూడా ప్రతి లబ్ధిదారికి తెలియపరిచి వాళ్ళని ఉద్దేశించి ఉత్సాహపరిచి వాళ్ళ కార్యక్రమంలో ఈ రోజున అందరూ పునాదులు తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా ఆనందకరంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని 6 మాసాల్లో పూర్తి చేసి మళ్ళీ ఇదే